హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీస్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఏంటంటే, మనం ఇయర్ మొత్తం డబ్బులు దాచి పెట్టుకుని ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్న టైం ఏంటిదని అంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనమాట. సో మనకి సంవత్సరం మొత్తంలో వచ్చి పెద్ద సేల్ ఏదైనా ఉందంటే ఈ రెండు సేల్స్ అనమాట, అమెజాన్ లో అలాగే ఫ్లిప్కార్ట్ లో అయితే. సో ఈ ఫోన్ అనే కావచ్చు, ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయినా, ఇంట్లోకి ఏ వస్తువులు అయినా కావచ్చు, ఏదైనా కానీ మనకి తక్కువ ప్రైస్ దొరికే టైం ఏంటిదంటే మనకి ఈ రెండు సేల్స్ లో అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఒక ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు 8 కిల్లర్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ గురించి చెప్తాను అనమాట. సో ఇవి మనకి ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు కిల్లర్ ప్రీమియం ఫోన్స్ ని మీరు తక్కువ ప్రతికి తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అనమాట. పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ అయితే మీరు కొనొచ్చు అనమాట. సో అందుకే చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ వచ్చరికి సామ్సంగ్ S23 అల్ట్రా అనమాట. సో ఈ ఫోన్ అనేది మనకి సేల్ లో అరౌండ్ 90,000 కింద రావచ్చు. సో మనకి 90,000 కన్నా తక్కువ కొంచెం ఛాన్స్ ఉంది. ఈ ఫోన్ మనకి రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి 125,000 రూపాయలు అయితే ఉంది. ఆ ఫోన్ మీకు బిలో 90,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే దీపావళికి మనకి ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే ఈ ఫోన్ మనకి 80,000 నుంచి 85,000 రూపాయలకి అయితే రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్ కి కిల్లర్ డీల్ అని చెప్పొచ్చు. సో ఇందులో మనకి కర్వ్ డిస్ప్లే ఉంటుంది, మీకు కెమెరా అయితే చాలా బాగుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కన్నా కూడా మనకి ఇందులో కెమెరా చాలా బాగుంటాయి అనమాట. ఇది ఒక గ్రేట్ డీల్ అని చెప్పొచ్చు, ఒక పర్ఫెక్ట్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ అనమాట మీకు ఆండ్రాయిడ్ సెగ్మెంట్ లో అయితే. సో ఆ ప్రైస్ కి మీకు ఒక ఫోన్ ఈ ఫోన్ దొరికింది అనుకోండి, మీకు ఇంకా బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఫోన్ మీద మీరు ఒక లుక్ చేయండి, ఒకవేళ మీ బడ్జెట్ అనేది 90,000 దాకా మీరు వెళ్ళగలిగితే ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవచ్చు అనమాట ఆ ప్రైస్ కి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ S23 S23 ప్లస్ అనమాట. సో ఈ రెండు ఫోన్స్ కూడా మనకి తక్కువ ప్రైస్ కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి సామ్సంగ్ S23 ప్లస్ అనేది మనకి రెగ్యులర్ గా 90,000 దాకా అయితే ఉంటుంది అనమాట. సో 90 నుంచి 104,000 దాకా అయితే ఉంటుంది. ఇది మనకి బిలో 75,000 అయితే రావచ్చు, మనకి 70 నుంచి 75,000 రూపాయల లోపు ఫోన్ అయితే రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్ కి మీరు సామ్సంగ్ నుంచి ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ పట్టడంతో వస్తుంది అనమాట. సో మీకు ఐపీ రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి. సో ఎవ్రీథింగ్ మీకు ఆ ప్రైస్ కి అయితే మీకు జస్టిఫై చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ 70 నుంచి 75 రూపాయల ఒక ఫోన్ కోసం చూసి మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట ఆ ప్రైస్ కి. సో నెక్స్ట్ వచ్చరికి Pixel 7a అనమాట. ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ వచ్చరికి 45,000 దాకా అయితే ఉంటుంది. ఈ సేల్స్ లో మనకి ఇది 30,000 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ ప్రైస్ రేంజ్ లో ఎవరైతే ఫోటోగ్రఫీ కోసం ఒక ఫోన్ కోసం చూస్తున్నారో మీకు బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మనకి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, మీకు ఐపీ రేటింగ్ ఉంటుంది, కెమెరా చాలా బాగుంటుంది, క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ప్రీమియం ఫోన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇది మీకు ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కి అయితే. సో ఇందులో మీకు ఎవ్రీథింగ్ బాగుంటుంది, కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మీకు హీటింగ్ ఇష్యూస్ అనేది ఒకటే ఉంది, ఎందుకంటే మనకి గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ లాగా మనకి సామ్సంగ్ మేడ్ ఎక్సలెన్స్ ప్రాసెసర్ లో ఏంటంటే మనకి హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎనీవే ఇది పక్కన పెడితే మాత్రం ఆ ప్రైస్ కి అయితే మీకు ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు Pixel 7a అనేది. సో సేల్స్ అనగానే అందరికి గుర్తొచ్చే ఫస్ట్ ఫోన్ ఏంటంటే ఐఫోన్ అనమాట. చాలా మంది ఐఫోన్ తీసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నారు అనమాట. సో కుప్పలు కుప్పలుగా వీడియో చేసి వదిలేస్తున్నారు యూట్యూబ్ లోకి, మీరు ఐఫోన్ తక్కువ తీసుకోవచ్చు, 20,000 ఐఫోన్ వస్తుందని చెప్పేసి. సో ఐఫోన్ 13 అలాగే 14 కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ కదా వస్తాయి అనమాట. ఈసారి ఐఫోన్ లోయెస్ట్ ప్రైస్ మనకి అరౌండ్ 40,000 దాకైతే రావచ్చు. ఐఫోన్ 13 అనేది అరౌండ్ 40 నుంచి 45,000 దాకైతే వస్తుంది అనమాట. సో దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి 52,000 అయితే ఉంది అనమాట ప్రెసెంట్ అయితే. సో ఇది మనకి 45 నుంచి 40 లోపు అయితే రావచ్చు. ఒకవేళ ఐఫోన్ 14 తీసుకోవాలనుకుంటే మాత్రం మనకి 14 అంటే అరౌండ్ 48,000 నుంచి 50,000 దాకా అయితే రావచ్చు అనమాట. ఇది మనకి లోయెస్ట్ అని చెప్పొచ్చు. ఈ రెండింటిలో మీరు ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ మీకు 45,000 అట్లా ఉందనుకోండి ఐఫోన్ 13 తీసుకోండి. ఒకవేళ మీకు ఈ రెండింటికి ఐఫోన్ 13 కి 14 కి మనకి మధ్యలో డిఫరెన్స్ అనేది ఒక 5,000 ఉందనుకోండి, మీరు 14 తీసుకున్నప్పుడు 13 వదిలేసేయండి. 13 ఎందుకంటే మనకి 13 కి 14 మీద తేడా లేని లేవు కాబట్టి. సో 5,000 డిఫరెన్స్ అలా ఉందనుకోండి, మీరు డైరెక్ట్ గా 14 తీసుకోండి, మీరు బడ్జెట్ కొంచెం పెంచుకొని. ఒకవేళ 10,000 దాకా డిఫరెన్స్ ఉంది బ్రో అనుకుంటే మాత్రం మీరు 13 తీసుకోవచ్చు. 13 కూడా ఇప్పటికి మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ ప్రైస్ కి. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఒక ప్రీమియం ఫోన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు, బెస్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలి మాకు ఆండ్రాయిడ్ లో, అండ్ మంచి కెమెరాస్ ఉండాలి, మంచి ప్రీమియం లుక్ ఉండాలి చేతిలో పట్టుకోని ఫోన్ మనకి వేరే వాళ్ళు అడిగే విధంగా ఉండాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ Google Pixel 7 Pro మనకి రెగ్యులర్ గా 85,000 అయితే ఉంటుంది అనమాట. సో ఈ సేల్స్ లో మనకి రూమర్స్ ప్రకారం 45,000 నుంచి 48,000 రూపాయలకి అయితే వస్తే ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్సలెంట్ కెమెరాస్ అయితే ఉండండి, మన మీకు గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఒక మంచి ప్రీమియం ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే మనకి ఈ ఫోన్ చూడడానికి అయితే ఉంటాయి, ఎందుకంటే మనకి గూగుల్ వాళ్ళ టెన్సర్ ప్రాసెసర్ వస్తుంది, మనకి సామ్సంగ్ మేడ్ చేసింది కాబట్టి కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి అనమాట. సో కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నా కానీ 85,000 రూపాయల ఫోన్ మనకి 45,000 కి 50,000 వస్తే మనకి గ్రేట్ డీల్ కదా. సో అదొకటి మీరు మైండ్ లో పెట్టుకుని అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు, అప్పటి కూడా మీకు అయితే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు అనమాట ఆ ప్రైస్ కి అయితే. నెక్స్ట్ వచ్చరికి OnePlus 11 మనకి రెగ్యులర్ గా మనకి 55,000 అయితే ఉంటుంది.
అనమాట. ఈ సేల్ లో మనకి అరౌండ్ 48 నుంచి 45,000 దాకా రావచ్చు. ఒకవేళ ఆ ప్రైస్ కోస్తే మాత్రం ఇది ఒక కిల్లర్ స్పెక్స్ తో వచ్చే ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో మనకి హెసబ్లెండ్ పార్ట్నర్ లో వచ్చిన కెమెరాస్ అయితే ఉండాలి అనమాట. కెమెరాస్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. అలాగే మనకి డిస్ప్లే కూడా మనకి 2K E6 కెమెరా డిస్ప్లే వస్తుంది మీకు, ఎల్టీ పివో ప్యాన్ అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, డిజైన్ కావచ్చు, అంతా ప్రీమియం అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రైస్ కి మీరు ఈ ఫోన్ కొనగలిగితే ఒకవేళ ఒక బెస్ట్ ఫోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆ ప్రైస్. నెక్స్ట్ వచ్చరికి IQ11 కూడా మనకి రెగ్యులర్ గా 60,000 అయితే ఉంటుంది. సో నైట్ నిన్న నైట్ నేను చెక్ చేసినప్పుడు అయితే HDFC బ్యాంక్ మీద మీకు 7,500 డిస్కౌంట్ అయితే వచ్చింది అనమాట. సో ఎంత లేదనుకున్న ఫోన్ మనకి 52,000 అయితే వస్తుంది. సో మార్నింగ్ చూస్తే మనకి 90% డీల్ లైట్నింగ్ డీల్ అని చెప్పేసి 49,000 అయితే చూపిస్తుంది నేను చెక్ చేసినప్పుడైతే. ప్రైస్ అనేది వేరే అవుతూ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే 49,000 అయితే ఉంది ప్రజెంట్ నేను చేసే వీడియో చేసేటప్పుడు. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఎక్స్చేంజ్ ఉంటే చేసుకుంటే ఇంకా మీకు తక్కువకైతే రావచ్చు. సో ఆ ప్రైస్ కి ఇది ఒక కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ అనమాట, స్నాప్డ్రాగన్ 8Z ప్రాసెసర్ వచ్చింది, అలాగే 2K E6 కెమెరా డిస్ప్లే తో వచ్చింది, అలాగే మీకు ఎల్టీ పివో ప్యానల్, మీకు ప్రీమియం లెదర్ ఫినిష్ తో ఉంటుంది, కెమెరా చాలా బాగుంటాయి, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి ప్రీమియం ఫోన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోన్ కూడా మీకు బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కి అయితే. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 6 రూమర్స్ ప్రకారం మనకి under 19,000 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు, కానీ మనకి రూమర్స్ ప్రకారం అయితే 20,000 పిక్సెల్ 6 రావచ్చు. ఒకవేళ మీరు ఆ ప్రైస్ రేంజ్ లో మిగతావన్నీ పక్కన పెట్టి జస్ట్ మీరు క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, జస్ట్ కెమెరాస్ కోసం అనుకుంటే మాత్రమే తీసుకోండి. నేను అసలు ఈ ఫోన్ రికమెండ్ చేయాలనుకోలేదు, కాకపోతే ఆ ప్రైస్ రేంజ్ లో మనకి ఒక కొంచెం మంచి కెమెరాస్ ఫోన్ కోసం చూసుకుంటారు కదా, అందుకే రికమెండ్ చేస్తున్నాను. లేకపోతే నా లిస్ట్ లో ఈ ఫోన్ అయితే లేదనమాట. సో ఇది కూడా మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా డెడ్ అయితే ఉంటుంది, మరి అంత చాలా పూర్ గా ఉంటుంది. సో అప్డేట్స్ కూడా మీకు రావన్నమాట, ఎందుకంటే మీకు ఇది కొంచెం ఓల్డ్ ఫోన్ అవుతుంది కాబట్టి. ఒకవేళ మీరు 20,000 కి తీసుకోవాలి, మిగతా ప్రయారిటీ పక్కన పెట్టేసి కెమెరా కూడా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేయండి. సో ఈ 8 కిల్లర్ ఫోన్స్ అయితే మనకు బెస్ట్ డీల్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైనా ఈ ఫోన్స్ తీసుకోవాలని కూడా కొంచెం అలర్ట్ గా ఉండండి. సో ఏ ఫోన్ తీసుకోవాలో ముందే ఫిక్స్ అయ్యి ఉండండి అనమాట, అప్పుడే మీకు అయితే తక్కువ ప్రైస్ అయితే దొరుకుతాయి అనమాట. సో ఐఫోన్స్ ని మనం ఎలా తక్కువ ప్రైస్ కొనాలో ఒక వీడియో అయితే చేస్తాను నేను, ఈ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అనమాట. సో ఇవైతే 8 కిల్లర్ డీల్స్ అనమాట. సో వీడియో నచ్చిన కింద కామెంట్ చేయండి, మా ఎఫర్ట్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సేల్స్ అయిన ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అండ్ బై.